డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్ కేటాయించింది ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ప్రజాభవన్ కి షిఫ్ట్ అవ్వబోతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాత్రి ప్రజాభవన్ పరిశీలించారు ఆయన రేపు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు భట్టి విక్రమార్క ప్రజాభవన్ కు షిఫ్ట్ అవ్వబోతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాత్రి ప్రజాభవన్ ను పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్ ను కేటాయించింది తెలంగాణ సర్కార్ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో ప్రజాభవన్ కు షిఫ్ట్ అవ్వబోతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాత్రి ప్రజాభవన్ ను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు రేపు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు భట్టి విక్రమార్క